నీడాదుంగస్తనగిరిదటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతి సదసిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం శ్రజనిగరితం యావరాత్కృత్య భుంక్తే గోదాదస్యైన వైరమిదం భూయేవాస్తు భూయః సదమఖమణి నీలాచారు గల్హారహస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధుః అలకవినిహితాభిశ్రద్భిరాకృష్టనాథ విలసత్ హృది గోదా విష్ణుచిత్తాత్మజానః నమో నళినేత్రాయ వేణువాద్య వినోదినే రాధా సరసుధా పానశాలినే వనమాలినే. తిరుపావైదివ్య ప్రబంధంలో గోదాదేవి నేటి పాశ్వరంలో పరమాత్మ యొక్క యథావస్థిత స్వరూపమును తెలిసిన దానిని నేను అని చెప్తుంది. ఎందుకంటే పరమాత్మను ఉపాసించినప్పుడు ఆయన ఎవరో తెలియాలి కదా మనకి, భ్రమ పడకూడదు కదా. కనుక గోపికలంటే లోకంలో ఏమైనా తెలియని వాళ్ళు, ఏం చదువు సంధ్య లేని వాళ్ళు, చాకలి బద్దలు వేసుకోవడం కూడా రాని వాళ్ళు గోపికలంటే అనేది తెలియని తనం అవివేకం. గోపికలంటే ఎవరు, ప్రజే పంచ విధాహ గోప్య, ప్రజల్లో ఐదు విధములైనటువంటి గోపికలు ఉంటారు. ఆ గోపికలు అందరూ సామాన్యమైనటువంటి వాళ్ళు కారు. ఋషిరూపాహ, ఋషిరూపములు అంటే ఋషులే తపము ఆచరించి గోపికలుగా జన్మించినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఆ గోలోకం నుంచి క్రిందికి దిగినటువంటి వాళ్ళు ఉంటారు. కొన్ని శృతులు వేదములు మొదలైనటువంటివే శ్రీకృష్ణ భగవాను కోరుకుని గోపికలుగా అవతరించినటువంటి వాళ్ళు ఉంటారు అని. కనుకనే కృష్ణ భగవానుడికి వాళ్ళతోటి ఆనందించడం అంటే ఏంటండి, ఆ శృతులతో వాటితో అన్నిటితోటి కలిసి భక్తులతో కలిసి ఆనందించడం అని అర్థం. కనుక రాసము, రాసము అంటే అర్థం ఏంటి, భగవద్ అనుభవమును వాళ్ళకి ఇచ్చుట అని. రసో వైసహా కదా, కనుక రసస్వరూపుడైనటువంటి ఘుష్టాం స్వానంద రూపతాం విష్ణు రాసమిషాచక్రే రాసపంచ అధ్యాయుడు వ్యాఖ్యానం చేస్తున్న మునిభావ ప్రకాశకారుడు ఆయన వ్యాఖ్యాన ఆరంభంలో ఒక మాట చెప్తాడు, పరమాత్మ రసస్వరూపుడు, దీనిని రాసపంచకంలో మనకి తెలిపాడు అని కదా. ఎప్పుడు పరమాత్మ కృష్ణ భగవాను ఎవరన్నా అడిగారనుకోండి, ఏమయ్యా ఇంతకాలం గడిపోవు కదా, నీ జీవితంలో మంచి రోజులు, నీకు ఆనందంగా గడిచిన రోజులు ఏమిటయ్యా అని అడిగారనుకోండి, తాస్తాక్షపాహ ప్రేష్ఠదమే ననీతాహ, గోపికలతో నేను గడిపినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవే చాలా ఇష్టతమంగా గడిచిన రోజులు అంటాడు పరమాత్మ. కృష్ణ భగవానుడికి ప్రాణ స్నేహితుడు అర్జునుడు. ఈ అర్జునుడితో కూర్చున్నప్పుడు కూడా కృష్ణ భగవానుడు ఎప్పుడైనా గోపికల ప్రసంగం వచ్చిందనుకోండి, వాడు మర్చిపోయేవాడు, ఆయన ఏదో తన్మయంలోకి వెళ్ళిపోయేవాడు. ఇది చూచినటువంటి అర్జునుడికి, నేను అర్జునుడు అంటే ఎవరండి, కృష్ణస్యాత్మా. కృష్ణ భగవానుడికి ప్రాణం అర్జునుడు అంటే, అలాగే అర్జునుడికి ప్రాణం కృష్ణ భగవానుడు. ఇంత గొప్ప స్నేహితులు, ఇంత స్నేహితులమైన ఆయన గోపికలంటే అంత ప్రేమను చూపిస్తాడు. ఆ గోపికల అనుభవం గొప్పది అని పెద్దల వారిని విని ఉన్నాను నేను. నాకు కూడా కృష్ణ భగవానునితో గోపికలకు కలిగిన అనుభవం కలగాలి అని. అసలు ఆ గోపికల అనుభవం ఎలా ఉంటుందంటే, ఒరే నాయన అనుభవం ఎలా ఉంటుంది అంటే చెబితే తెలియదురా, అనుభవిస్తేనే తెలుస్తుంది. అనుభవైక వేద్యములే కొన్ని ఉంటాయి, అలా అనుభవిస్తేనే తెలుస్తుంది అంటే పాత్మంలో పాతాళ ఖండంలో అర్జునుడు ప్రార్థిస్తాడు, నాకు కూడా గోపికగా మారి కృష్ణానుభవం చేయాలని ఉంది అని. అనగానే సరే తీసుకుని వెళ్ళాడు బృందావనానికి. బృందావనానికి వెళ్ళిన తర్వాత ఒక సరోవరంలో మునగమన్నాడు అర్జునుడు. మునిగిన అర్జునుడు పైకి లేచేటప్పటికీ స్త్రీగా మారిపోయాడు ఆయన. అయితే ఏదో కొత్త గోపికగా మారిపోయాడు అర్జునుడు. ఈ మారిపోతే కొత్త గోపిక ఏం లేదు, ఈ పూర్వపు జ్ఞానం ఏం, అయ్యో అలా దిక్కులు చూస్తోంది ఈ గోపిక. అలాంటి సమయంలో ఒక గోపిక గబగబా వచ్చి చేయిపుచ్చుకుంది, ఏమిటో అలా ఉంటాము రాయగలరా అని తీసుకుని వెళ్ళింది. తీసుకుని వెళ్తే అది గోపికల సమూహం అన్నమాట, గోపికల సమూహంలోకి తీసుకుని వెళ్ళింది. తీసుకుని వెళ్ళి వీళ్ళందరూ ఎవరో తెలుసునా అంటే, ఎవరండి వీళ్ళందరూ,
వీళ్ళందరూ వీళ్ళే గోపికలు అంటే ఈ గోపికలు ఎవరు తెలుసు అందరూ కూడా కొందరు గోపికలు కూర్చుంటారండి, కొందరు మరొక సమూహం అండి, కొందరు మరొక సమూహం అండి, ఎలా ఉంటారు వాళ్ళు? మనం కూడా అంతే కదా, ఎక్కడికైనా ఈ ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఒకటి ఆ స్వభావం కదండి, కూసిన వాళ్ళు అందరూ ఒక చోట, పడుచు వాళ్ళు ఒక చోట, ఆడవాళ్ళు ఒక చోట, మగవాళ్ళు ఒక చోట చేరరా. అలాగే ఈ గోపికల్లో కూడా ఒకటి గుంపులు గుంపులుగా చెప్పారు వాళ్ళు. కనుక ఈ అర్జునుడు తెలియకుండా తీసుకుని వెళ్ళింది, చేయించుకుని ప్రధాన తీసుకుని వెళ్ళింది. ఇదిగో ఈ గోపికలు ఎవరో తెలిసినా వాళ్ళని పరిచయం చేస్తుంది. ఏతాహ శృతి గణ ఖ్యాత, శృతి రూపలు అంటే వేదములే త్వయదృష్టే మనాంసిన ఆ పరమాత్మను కీర్తించే పరమాత్మకు ఆనందం కలిగింది వేదముల చాలా సంతోషం స్తుతిలతో. ఏం మాకు నిన్ను మోహం కలిగింది కదా, మాకు నిన్ను స్త్రీల రూపంలో నిన్ను అనుభవించాలని కోరిక ఉంది. సరే నిషేధ అని కలిపి సారస్వతి అని మీరందరూ కూడా ప్రజలు ఈ శృతి శృతులన్నీ గోపికలుగా పుట్టాయండి. గోపికలు చాలా గంభీరమైనటువంటి విషయం. గోదావరి ఓ గోపిక వేషం వేసిన సూచిందంటే ఏదో గోపికలంటే కాదు, వాళ్ళు ఎవళ్ళు వాళ్ళ తత్వం ఏంటో తెలిసిన వాళ్ళు కనుక గోపికల విషయాన్ని ఆడవాళ్ళు ఆచార్య గోపిక అనుభవించి అనుభవించారు. గోపికలు అంటే ప్రేమను ఆచార్యులు, ప్రేమ ఎలా ఉంటుందో కనుక ఇప్పుడు ఈ గోపికలు ఎవరు? వీళ్ళేం సాధారణ కారు. ఏ శృతి గణ ఖ్యాత, ఇక్కడ కూర్చున్న గోపికలు అందరూ శృతి గణములు, ఉపనిషత్తులే ఇలా వచ్చేసి వేద మంత్రములే ఈ గోపికలుగా పుట్టారు. ఇగో ఇంకో చోట మరో చోట మరికొందరు కూర్చుంటున్నారు, వాళ్ళెవరు తెలుసిన ఏదాస్త్యముని పుంగవ మునులందరూ ఉగ్ర తపారు తపస్సు చేసి పరమాత్మని పొందాలని ఆ తపఫలంగా గోపికలుగా జన్మించినటువంటి వాళ్ళు అని మరి వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలంటే ఒకసారి ఒకళ్ళని ఒకళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదండి, ఆ పేర్లు అవి అన్ని తెలియాలి కదండి. కనుక ఆ గోపికల పేర్లన్నీ ఇప్పుడు చెప్తుంది. ఈ గోపిక పేరు ఏషా పూర్ణరసాదేవి, ఈవిడ పేరు పూర్ణరస. ఏషాజ రసమంధర, రసాన్ని మధించి ఆనందాన్ని మధించి పైకి తెచ్చే ఆవిడ కనుక ఏషాజ రసమంధర, ఈవిడ రసం రసమంధర అనే ఆవిడ. ఏష రసాలయా, రసాల ఆనందరి రస పీయూషరే ఇయంజ అనంగమహలిని ఇయంజ లలితారామ. ఒక్కొక్క గోపిక పేరు ఒక్కొక్క గోపిక పేరు చెప్తుంది. ఇది వీళ్ళమ్మ మునులు, మునులందరూ ఇట్లా అంటే అసలు ఎంతమందిని చెప్పుకున్నామండి, గోగలోకం నుంచి ఈ లోకానికి వచ్చిన వాళ్ళని చెప్పుకున్నాం కదా, అందరూ కూడా మళ్ళీ అవాంతర భేదాలు ఉంటాయి. మంజరీ గణం అని వేరే ఉంటారు, సఖీ గణం అని వేరే కొందరు ఉంటారు, ఆత్మసఖీ గణం అని కొందరు ఉంటారు. ఇలా ఇలా వీళ్ళందరినీ వర్ణించి చెప్పి ఇంకా ఇదిగో ఉపనిషత్తులు, ఈ ఉపనిషత్తుల్లో మారిన గోపికలు ఆ గుమ్మ దగ్గర తీసుకొచ్చింది. ఉద్గీదైష ఉద్గీత ప్రణవం, అది ఆవిడే ఈ గోపికగా ఉందయ్యా. కనుక ఉద్గీదైష ఉద్గీత ప్రణవం ఈమె సుగీతేయం సుగీత గర్వంతిగా పాడు. మరి వేదాన్ని చక్కగా ఆ ధ్వానంతో ఆ ఉదాత్తము అనుదాత్తము స్వరితము వీటితోటి చదువుతుంటే చక్కటి గొంతు కలిగినటువంటి వాళ్ళు చదువుతుంటే ఎంత ఆనందంగా ఆనందజనకంగా ఉంటుందండి వేదనాథం. సుగీతేయం కలగీతాత్మీయం ప్రియా, చాలా మధురంగా మాట్లాడే వేదం చదువుకున్నా కొందరు గొంతు ఒకలా ఉంటుంది, కొందరు గొంతు ఒకలా ఉంటుంది కదండి. కనుక మధురమైనటువంటి గొంతు కలిగినటువంటి ఆవిడ. ఏషా కలసురాఖ్యాత బాలేయం కలగంఠిక విపంచీయం క్రమపద, కొందరు మాట్లాడుతుంటే వీణ వింటున్నట్టు ఉంటుందండి. కనుక విపంచీయం అంటే వీణ అన్నమాట,
ఆ వీణ అనే పేరు కలిగినటువంటి ఆ వేద మంత్రములు ఈవిడ ఏషా బహు ప్రయోగే. ఈవిడ అనేక చోట్ల వేద మంత్రములు, అనేక మంత్రములు, అనేక చోట్ల కొన్ని కొన్ని మంత్రములు ఒకే మంత్రం అనేక కొన్ని చోట్ల వస్తూ ఉంటుంది. అలా వచ్చేటటువంటి వేద మంత్రం ఈ గోపిక అలా 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 కొందరిని పరిచయం చేసి ఇంకెక్కడికి రా. వీళ్ళు ఎవరో తెలిసిన తపస్సు చేసినటువంటి మునిగణ అంతా ఈ ఉగ్ర తపారామ. ఇదిగో ఈవిడ పేరు ఉగ్ర తపస్సు అనే ఉగ్ర తపాహ ఉగ్రమైన తపస్సు చేసినటువంటి ఋషి గారు. ఏషా బహుగుణ స్మృత. ఈవిడ పేరు బహుగుణ. బహుగుణ అంటే అనేకములైనటువంటి గుణములను కలిగినటువంటి ఆమె. సురేఖేయం మత బాల. చేతిలో మంచి రేఖలను కలిగినటువంటి అందమైన రేఖలను కలిగిన ఆవిడ కనుక సురేఖేయం సుపర్వేయం రత్నరేఖాత్వ్యం ఖ్యాత మణిగ్రీవాత్. అది ఇలా 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 గోపికలంతా పరిచయం చేస్తారంటే అర్థం ఏంటి, తాత్పర్యం ఎందుకోసం చెప్పుకుంటున్నాం మనం అంటే, గోపికలంటే పరమాత్మ జ్ఞానం కలిగినటువంటి విలక్షణాత్మలు తప్ప ఏదో మామూలు పామరంగా ఆయన అందగాడు, వీళ్ళు అందగత్తులు, ఆయన పురుషుడు, వీళ్ళు స్త్రీలు కనుక కాదు. కనుక ఈ మాట గోపికలు కృష్ణ భగవానుడికి తెలుపుతారు. పరమాత్మ నువ్వు పరమాత్మ అని ఎరిగి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళం తప్ప నువ్వు గోపాలకుడివి, మేము గోపికలము, కనుక మనం మాకు ప్రేమ వచ్చిన వాడు అని అనుకోకు. నకలు గోపిక నందనో భవాన్ అఖిల దేహినామంతరాత్మదృక్ విఘన సార్థితో విష్ణుగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాంకులే. గోపికలు, గోపికా గీతలలో గోపికలు చెప్తున్న మాట ఈ శ్లోకాన్నే ఇవాల్టి పాసురంలో గోదాదేవి వివరిస్తుంది. ఏమిటోసారి పాసురానుసంధానం చేద్దాం. ఓ వృత్తి మహానాయ్ పిరందు, ఓ వృత్తి మగనాయ్ పిరందు, ఓరిరవిల్ ఓరిరవిల్, ఓ వృత్తి మహానాయ్, ఓ వృత్తి మగనాయ్, ఒళిత్తు వళర ఒళిత్తు వళర, తరిక్కిలానాహి తరిక్కిలానాహి, తాంతీంగు నినైంద తాంతీంగు నినైంద, கருத்தை பிழைப்பித்து கருத்தை பிழைப்பித்து, கஞ்சன் வயிற்றில் கஞ்சன் வயிற்றில், நெருப்பெல்ல நின்ற நெடுமாலே நெருப்பென்ன நின்ற நெடுமாலே, உன்னை அறுத்தித்து வந்தோம் உன்னை அறுத்தித்து வந்தோம், பறை தருதியாகில் பறை தருதியாகில், திருத்தக்க செல்வமும் திருத்தக்க செல்வமும், சேவகமும் யாம் பாடி சேவகமும் யாம் பாடி, வருத்தமும் தீருந்து வருத்தமும் தீருந்து, மகிழ்ந்து மகிழ்ந்து, ஏலோரம் பாவாய் ఏలోరం పావాయ్. గోదాదేవి ఈ దివ్య ప్రబంధంలో ఇన్ని విషయాలను అనుగ్రహించిందంటే ఆవిడ పెరియాడివార్ల కుమార్తె. పెరియాడివార్ల సన్నిధానానికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళందరూ విష్ణు పురాణమో మరొకటో 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 పరమాత్మ వైభవాన్ని అలా వర్ణించుకుంటూ ఉంటే వారింట్లో అమ్మాయి కదండి, కనుక తాను వచ్చి కూర్చుని పుస్తకం పుచ్చుకొని చదువుకోకపోయినా వాడు చదువు వాడు మాట్లాడుకునే విషయాలన్నీ ఈ అమ్మాయికి వినబడుతూ ఉంటాయి. కనుక శ్రద్ధ పాండిత్యం అంటారు కదండి, కనుక అవన్నీ విని ఈ తిరుపావై దివ్య ప్రబంధాన్ని చూస్తే ఎంత పురాణ విజ్ఞానం కలిగిన ఆవిడో అనిపిస్తుంది. కేవలం విష్ణు పురాణం మాత్రమే కాదు ఇతర పురాణాలను కూడా పెద్దలందరూ వారితో చర్చించుకుంటున్నప్పుడు మనకి ఒక భాషణం కనబడుతుంది, తూవడి మాడత్తు.
ఏమంటారండి? అంది చెవిడు ఆనందలు ఊమయు ఎన్ని మాటలు అన్నారండి? చెవిట ఆవిడ, మూగావిడ, బద్ధకం ఆవిడ అన్నారా? ఇది పద్మ పురాణంలో చూస్తే మనకు వృత్తాంతం కనపడుతుంది. ఎవరావిడ? రాధాదేవి. ఆ గోపిక ఎవరండి? రాధాదేవి అని అర్థం. అంటే రాధాదేవి చరిత్ర మనకి అక్కడ కనపడుతుంది. నారద భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు గొల్లపల్లిలో ఉన్నాడని తెలిసి, యశోదమ్మ ఇంట్లో ఉన్నాడని తెలిసి వెళ్ళాడు, సేవించుకున్నాడు. సేవించుకున్న తర్వాత మరి కృష్ణ భగవానుడు అవతరించాడంటే రాధాదేవి కూడా అవతరించాలి కదా. ఎక్కడో ఇక్కడే ఆయన విడిచిపెట్టి ఉండదుగా, ఎక్కడుంటుంది ఆవిడ అనుకుని గొల్లపల్లిలో ఇల్లు వెతుక్కుంటూ నారద మహర్షి తిరుగుతున్నాడు బృంద ఆ వ్రజంలో. అలా తిరుగుతూ ఉంటే వృషభాను కనబడ్డాడు. కనబడిన తర్వాత వృషభానుని అడిగితే, ఆయా బాగానే ఉన్నానండి అంటే, సాధారణంగా పూర్వకాలంలో ఏమి అడిగేవారండి, నేను పెట్టిలో డబ్బులు ఎంత ఉన్నాయని అడిగేవారు కాదుగా, ఎంతమంది సంతానం ఏమిటి పెళ్ళిళ్ళు అయ్యా ఇవే కదా కులాసంగ ప్రశ్నలు. అలా ఆయన అడిగితే, ఉందండి అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి, కానీ ఏమిటో కొంచెం అమ్మాయి అంత తెలివితేటలుగా ఉండదండి, మాటలు రావు మా అమ్మాయికి, సరిగా వినబడదు అని చెప్పాడు. ఈయన చెప్పి ఒకసారి మీరు అడుగు పెడితే, మహాపురుషులు మీకు కటాక్షం పడితే ఏమైనా మా అమ్మాయికి మాటలు వస్తాయేమో అనగానే ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని చూపించాడు. చూపిస్తే ఆవిడ ఎవరు? రాధాదేవి. దివ్యమైన తేజస్సుతో ఉంది. ఆవిడ దగ్గరికి వచ్చి చూశాడు ఈయన. ఈయనకి ఎలా కనిపిస్తుంది? వృషభానుకి ఆవిడ ముడుగుతాం కనబడుతుంటే వృషభానుతోటి అమ్మాయిని చూసి, అబ్బా అదృష్టవంతుడు అయ్యా నీ జన్మ పండింది, యశోదమ్మకి ఎంత పుణ్యం చేసుకుందో మీ ఆవిడ అంత పుణ్యం చేసుకుంది, కీర్తిదా కదా ఆవిడ పేరు కనుక పుణ్యం చేసుకుంది అని ఇక ఏదో పని చెప్పాడు ఆయన. ఇక అలా వెళ్ళేదో పట్టుకురా అని అనగానే వృషభాను వెళ్ళిపోయాడు. ఈయన ఒకడే ఉన్నాడు రాధాదేవి దగ్గర. అమ్మ ఏమిటి ఈ లీల అనగానే ఆవిడ పక్క నుంచి చెలికత్త వచ్చింది. ఇది ఏమైనా దర్శనం వచ్చి ఈమె రాధాదేవి ఈ లోకంలో అవతరించింది. ఇలా కొంతసేపే ఉంటుంది ఈవిడ. ఈవిడ యొక్క దివ్యమైన దర్శనం చేసుకోవాలంటే నువ్వు బృందావనంలో ఫలానా చోటికి రా, భాండేరం దగ్గరికి రా అని చెప్పింది. చెప్పగానే ఈయన భాండేరం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవిడ రాధాదేవి దివ్యమైన అప్సరసులు వీళ్ళందరూ కనబడ్డారు, గోపికలు వీళ్ళందరూ కనబడ్డారు. వాళ్ళందరినీ పరిచయం చేశారు. రాధాదేవిని దర్శించుకున్న తర్వాత లలిత అనే ప్రధానమైన జలికత్తు ఉంటుంది. నారద తొందరగా ప్రదక్షిణం చేయి ఆవిడ చుట్టూ. ఇంచేత ఇప్పుడు ఈ రూపం ఉండదు, మళ్ళీ మామూలు రూపంలో వచ్చేస్తుంది ఆవిడ, కనుక ఇప్పుడే ప్రదక్షిణం చేయి అంటే ఆయన ప్రదక్షిణం చేస్తాడు. దానికోసం ఆయన ఏదో మార్పులు పొంది స్త్రీ రూపాన్ని పొంది అక్కడికి వెళ్ళి ఆయన అన్ని చేస్తాడని మనకి పద్మపురాణం చెప్తుంది. కనుక ఓమయో అందిచ్చేవుడు ఆనందలు అంటే ఏదో సరదాగా చెప్పేసిన పాసురాలు కాదు ఇవన్నీ. కనుక పురాణములలో ఉండే విజ్ఞానాన్ని అంతా ఆకడింపు చేసుకుని అనుగ్రహించినటువంటి పాసురములు ఇవన్నీ కూడా. అలాగే నేటి పాసురం కూడా అంతే. వృత్తి మహానాయ పిరందు ఒక ఆమెకు కుమారుడవై జన్మించి వరుత్తి మహానాయి వెళుతూ వెళరా, మరొక ఆమెకు కుమారుడిగా దాగి పెరుగుతూ ఉండగా. అసలు ఒక ఆవిడకి కుమారుడిగా పుట్టాడని అడగాల తెలుసండి. వీళ్ళు గోపికలు కదా, గోపికలు కృష్ణుడు అంటే యశోదమ్మ కొడుకని తెలుసును తప్ప దేవకీదేవి కుమారుడు అని తెలుసునా అంటే తెలుసును. ఎలా తెలుసును వీళ్ళకి అంటే ఈ గోపికలు ఎవళ్ళు? కృష్ణావతారం తర్వాత గోపికలండి, కలియుగంలో గోపికలండి. అప్పటికి వృత్తాంతాలు అన్నీ గడిచిపోయింది కదా, కృష్ణ భగవానుడు దేవకీశుడు తెలిసిపోయింది కదా. కనుక ఓ వృత్తి మహానాయి పేరంది ఒక ఆమెకు కుమారుడై పుట్టి. ఏం పేరు చెప్పకూడదు అన్నట్టు పేరు చెప్పరు. ఎందుకు పేరు చెప్పరు అంటే గొప్పవాడి పేరు మనం నోటితో ఉచ్చరించవచ్చునా? తప్పు కదా. కనుక భగవానుడికి జన్మనిచ్చిన తల్లి ఏ ఎంతమంది జన్మలు ఇవ్వలేదండి. కౌసల్య మామూలు పెట్టండి కన్నట్టు కనుందండి రామచంద్రుడిని, రెండు కాళ్ళు రెండు చేతులు అంతేనా? మరి సో దేవకీదేవి చతుర్భుజం శంఖకదాభ్యుజాయుని చతుర్భుజుడైనటువంటి పరమాత్మకు దేవకీ స్తనంధయమయాచత బ్రహ్మ స్తనంధయమయాచత దేవకీ త్వం భట్టర్ అద్భుతమైనటువంటి మాట. బ్రహ్మ స్తనంధయమయాచత బ్రహ్మని పరబ్రహ్మని పరబ్రహ్మని పుట్టాడు ఆవిడికి చతుర్భుజుడి శంఖకరాజ్యాధిపతి అని. కనుక వృత్తి ఆవిడ సాటి ఓ వృత్తి మహారాణి పిరందు ఒక ఆమెకు కుమారుడై పుట్టి ఓ రిరవిల్ ఒక్క రాత్రిలో
ఒరుత్తి మహాలాయి ఒళిత్తు వెళరా. ఆ ఒక్కరాత్రి ఎంత గొప్పదండి, ఎంత ఎంత గొప్పది ఆ ఒక్కరాత్రి. జీవితాన్ని మార్చేసే రాత్రి అండి ఆ రాత్రి. ఏమండి దేవాలయం కడుతున్నామండి, ఏమైనా కొంచెం మీరు ఏమైనా విరాళం ఇస్తారా అని అడిగితే భయ నా దగ్గరే ఉందండి, ఉన్నదంతా వ్యాపారంలో పెట్టేశారండి, ఏం లేదు. ఆ మర్నాడు పొద్దున చూడాలి. ఆ రాత్రికి మోడీ గారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని నోట్లేం పరికిరావని. అప్పుడు బస్తాల బస్తాలతో కాలవల్లో పంపుకోవాల్సిన గతి పట్టిందా లేదా? ఒక రాత్రే వాడు ఇంతవరకు అవన్నీ చూసుకుని చూసుకుని కోటీశ్వరుణ్ణి ఇన్ని బస్తాల కట్టలు ఉన్నాయి నా దగ్గర అనుకుంటే ఆ బస్తాల కట్టలనే ఏమైపోయాయండి మరుసటి రోజుకి. ఓరి ఓవర్ ఒక రాత్రి కావాలండి జీవితాలు మారిపోవడానికి. ఓవర్ అంతవరకు మధుర భాగ్యశాలిని ఎంచేత సాక్షాత్ శ్రీమన్నారాయణ మధురా నామ నగరి పుణ్య పాపహరి శుభ యశ్యాం జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన అని సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అవతరించినటువంటిది మధుర నగరం అంటే ఎంత గొప్పది ఎంత గొప్పది. కానీ ఆ ఒక్క రాత్రిలో ఈ కృష్ణ భగవాను తీసుకుని వెళ్ళి గొల్లపల్లిలో పడుకోబెట్టేసాడు వసుదేవుడు. ఏమవుతుంది ఈ ఒక్క రాత్రిలో ఈ భాగ్యం అంతా అంతే. ఆ కంప్యూటర్లో ఒక మినిట్ నొక్కితే చాలండి అకౌంట్లన్నీ ట్రాన్స్ఫర్లు అయిపోతుంటాయా? మరి ట్రాన్స్ఫర్ అయిపోయింది పుణ్యమంతా దేవకి ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. ఈ యశోదండి ఏమైపోయింది ఇప్పుడు ఓవర్ ఒక్క రాత్రి అంటే మధుర పాపం ఎంత ప్రచురమైనది అంటే భగవంతుడు అంతటి వాడు వచ్చి వాళ్ళ ఇంటిలో వాళ్ళ ఊరిలో పుట్టిన ఒక్క రాత్రైనా భగవంతుణ్ణి ఆ ఊళ్ళో ఉంచుకోలేనంతటి దౌర్భాగ్యం అనవారు. దీనికి పెరిగి వచ్చాండి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అనుగ్రహిస్తారు వ్యాఖ్యానంలో. నాయకు నరుమై తొంగాదాపోలే అని అంటే పూర్వకాలంలో మా నెయ్య గుమ్మంలోకి వస్తుండేది కదండి, ఆ నేతని కొన్నప్పుడు ఈ ప్యాకెట్లు ఇవి లేకుండా పూర్వం ఇలా పట్టుకొచ్చేవారు నెయ్య అది. ఆ పట్టుకొచ్చినప్పుడు ఆ నేతని పరీక్షించాలంటే ఏం చేయాలి అని కొంచెం అక్కడ కుక్క ఉంటే ఆ కుక్కకి ఈ నెయ్య పోసేవారు కింద పోస్తే ఆ నెయ్యని నాకింది అనుకోండి దానికి వాంతులు అంటే వచ్చేసారు కుక్కకి నచ్చదు కదా. ఎందుకంటే నాయకు కుక్కకు మంచినవి రుచించదు. అలాగా మధురం ఉండాలి పరమాత్మ అంతటి వాడు అవతరిస్తే మరి ఆ కంసుడు పరమ పాపాత్ముడు కదండి, ఆయన ఎప్పుడు పుడతాడా ఎప్పుడు సంహరిద్దామా అని చూస్తున్నవాడు కదా. కనుక అక్కడి నుంచి పరమాత్మ వద్దనుకునేవాడు కావాలనుకునేవాడు మహారా పోనీ దానికి ఇదో పేరు ఇవిడికి తెలియదండి. యశోదమ్మ పేరు తెలిసిన కదా గోపికలకి, మరి యశోదమ్మ కొడుకు ఒక ఆమె ఏ ఈవిడ పేరు చెప్పండి ఆవిడ పేరు ఎందుకు వృత్తి అన్నారు, ఈవిడ పేరు ఎందుకు వృత్తి ఒక అన్నారంటే అవును ఆవిడ పేరు చెప్పలేదు దేవకీ పేరు ఎందుకని చెప్ప పుట్టాడు మా పుట్టినవాడు ఏమైనా ఏడ్చాడా కళ్ళు తెరిచాడా పాలు తాగాడా ఏ కనుక కందన్న పేరుకి తప్ప ఆవిడ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈవిడ పేరు ఎందుకు చెప్పండి, ఈవిడ అద్వితీయురాలు వరుద్దంటే ఒక అంటే సాటిలానే ఇలాంటి తల్లి జ్ఞాలద్దులు పుత్తూరుడు పెద్దారు నానే మత్తారు ఉంటుంది యశోదమ్మ. ఈ లోకంలో కొడుకుని కంటే తల్లి అంటూ ఎవరైనా ఉంటే నేనే నాలాంటి కదండి. కనుక అలాంటి అంత గొప్ప ఆవిడ పేరు మనం చెప్పొచ్చునా వృత్తి చెప్పబోడానికి కారణం ఏదో కౌసల్యం అంటుంది తెలియదు వివరాలు కనుక మాట సెల్ ఫోన్ లో మెసేజ్ వస్తుంటాయి మేము ఓటీపీలు అడగము మేము అడగము పాస్వర్డ్ అని చెప్పి మెసేజ్ ఇస్తూ ఉంటారా అలాగే ప్రమాదం. కనుక అబ్బాయిలు చెప్పకూడదు వరుత్తి మహారాణి వణిద్దోడర అత్తత్తిని భక్తానాడు దోద్వేరం బచ్చుదన్ అన్నారు కదండి ఆవిడ. అట్లా ఆ రీతిగా వరుత్తి మహనాయ్ ఒళిత్తు వాడరా దాగి పెరుగుతున్నాడు ఈయన పెరుగుతూ ఉండగా ఎవరు పెరుగుతున్నాడు మన జోలికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవచ్చు కదా కంసుడు. అలా అనుకున్నాడు ఆ తరిక్కి ఆరోహి సహించలేని తాంతింగు ఆ పరమాత్మకు చెడు కలిగించినటువంటి కంసుడు. అదిగో ప్రమాదం అక్కడే ఉంది, చెడు చేయడం కాదు
చెడు చేసిన పొరపాటును పట్టించుకుంటూ ఏదో పొరపాటును చేసి ఉంటాడు లేదు అని. చెడు తలంచిన వాడు వాడి మనసు నిండా పరమాత్మకు చెడు చేయాలని ఆలోచన. ఇదిగో ఈ మనసు ఆలోచన వీడి పని సంగతి వీడి సంగతి మనం చూడాలి. శాంతి కరుత్తు వాడి యొక్క అభిప్రాయాన్ని దారుణం చేసి వ్యర్థం చేసి ఏం చేస్తున్నాడు ఏం చేయాలి? నారాయణుడు కృష్ణ భగవానుడు ఆయన కదురుపడదాం ఏదో యజ్ఞం చేస్తున్నట్టు యజ్ఞం చూడడానికి మా మేనల్లుడు అక్కడ ఉన్నారు పిలిపిద్దామని పిలిపిద్దాం. వచ్చిన తర్వాత మనం ఒక రకంగా సంహరించేద్దాం. ఎందుకంటే వినవాళ్ళని తిరిగి రావడం లేదు, కబురు రావడం లేదు, వాళ్ళని అటు నుంచి పంపించేస్తున్నాడు అంటే స్థానబలం కానీ ధనబలం కానీ అని అది స్థానబలం వాళ్ళ ఊరికి కనుక అది మన ఊరికి వచ్చాడనుకోండి మన ఇష్టం మనం సంహరించవచ్చు అని వీడు ఆలోచన. అందుకోసం అగ్రహం పంపించాడు. వీడు ఉద్దేశం వస్తారు పిల్లలు రాగానే ఏడు తొక్కి కనిపిస్తుంది తొక్కి సంహరిస్తుంది. ఈయనేమనుకుంటాడు నాకేం లోపం లేదు నాకేం నేరం లేదు ఎంచేత చూడండి ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా అడ్డంగా నడిచారు రోడ్డుకి ఆ ఎనుగు తొక్కేసింది అయ్యో పాపం మేనల్లుళ్ళని చూద్దాం అనుకున్నాను ఏమిటో ఇలా అయిపోయిందో నేను కూడా ఒక అన్నిటి పట్టు రాలిస్తే నేను మంచివాడి కింద ఉంటాను కదా అనుకున్నాడు. ఒకవేళ తప్పించుకున్నాడు వాడు వారిద్దరినీ తప్పించుకున్నాడు మనల్ని పెట్టాడు ఈ మనల్ని ఎందుకు చెప్పండి యుద్ధం తెచ్చుకోవడం ఎందుకు మరణించడం ఎందుకు ఏం చేస్తాం ఇదంతా నా దురదృష్టం మేనల్లుళ్ళతో కలిసి ఉండే ఒకరు నాకు రాసిలేదు అని నేను ఒక అన్నిటి పట్టుకు ఆర్చిస్తాను లోకం సింపతి వస్తుంది అనుకున్నాడు. ఏం చేశాడు భగవంతుడు మార్చేశాడు. ఈయన ఏం చేశాడు వెళ్ళిన తర్వాత ఆ ధనుసును చూశాడు చూసాడు ఆ ధనుసును విరిగిపోయింది. మనం కొందరు కూర్చుంటే కుర్చీ విరిగిపోతూ ఉంటుంది చూడండి అలా కొందరు జాతక ప్రభావం మన పక్షం ఆ ధనుసు వచ్చిందండి. ఇలాంటి అల్పమైన ఈ ధనుసు పెట్టారు పూజలు పెట్టారు కొంచెం మంచి ధనుసు పెట్టాలి అనుకుంటాడు ఆయన ఒకసారిడు దాని ఇదంతా మరణించింది ఆ వచ్చిన అమావటి కళ్ళు సంహరించాడు ఆయన వెళ్ళిపోతున్నాడు. మరణించాడు యుద్ధాన్ని తప్పని చెప్పాడు వెళ్ళలేదు వాళ్ళని సంహరించాడు. సంహరించినప్పుడు ఇంకా పిచ్చి పెట్టినట్టు వాడికి ఆ కంసుడికి బంధించండి నందుని బంధించండి దేవగిరి వాళ్ళని చంపండి వీళ్ళని చంపండి ఆర్డర్స్ ఇస్తున్నాడు వాడు సింహాసనం నుంచి. వాడు ఇలా చూసినప్పుడు మళ్ళీ కృష్ణుడు ఒక్కసారి హరివంశంలో అద్భుతంగా చెప్తాడు అరవై ఒక్కసారి చూసినప్పటికి వీడు సింహాసనం దగ్గర ఉన్నాడు కృష్ణ భగవాను. ఇదో ఇద్దరు కృష్ణుడు అక్కడి నుంచి వచ్చారు ఇద్దరు ఒకటే లాఘవం అంటే అక్కడి నుంచి ఒకసారి సింహాసనం దగ్గరికి ఎందుకని కృష్ణ భగవానుడికి మేనమావని చూడగానే అపరిమితమైన ఆనందం. ఆహా ఇన్నాళ్ళకి మా మామగారు మేనమామ గారిని చూడగలిగాను నేనని రాగానే మరి మేనమామని చూడగానే ఎత్తుకోవడానికి చేతులు చేస్తారు కదండి వీడు ఎత్తుకోలేదు కనీసం మరి వీడు 12 ఏళ్ళు వచ్చేస్తుందండి ఇప్పుడే ఎత్తుకుంటాడు వాడు వాడే ఎత్తుకోవాలి అడుగులు అక్కడ చేతులు పట్టుకున్నాం వాడు చేతులు ఖడ్గం చేయాలి పడిపోయింది సార్ విగడ కిరీటం అవనీతాలకు సగం సంపాదోపరి పపాత అని ఆ చేయి పుచ్చుకుని ఇలా గిడ్డుకు గుంజేటప్పటికీ వాడు కాస్త సింహాసనం నుంచి బరబడ జరగడా జారి కింద పడ్డ కింద పెడితే కృష్ణ భగవంతుడి మేన ఇంతకాలానికి 12 ఏళ్ళకి చూసిన ప్రేమ ఆగక ఆయన ఎక్కిందండి ఎక్కితే దస్యోపరి పపాతచ్చ ఎవరండి అశేష లోకముడు మీద బతి పట్ట వాడికి అసలు కృష్ణ త్యాగిత ప్రాణ ప్రాణాలు జాలి కలిసిపోయాయి వాడు మాయా మాయంటే ఏం మాయ ఎవరు పలుకుతాడా ఈ మామయ్య ఏం పలికేస్తున్నాడు వాడు వెళ్ళిపోయాడు పదలోకం కట్టేశాడు. ఈ వార్త తెలిసింది అస్థి ప్రాస్తి అని వాడి భార్య జరాసంధుడి కూతురు వాడు వచ్చి వివాహం చేసి కట్టడం ఇచ్చాడు అండి అల్లుడికి కంసుడికి వాళ్ళిద్దరు భర్త గారు మరణించారు భోరు భోరుడు ఆ భర్త కళ్యాణం మీద ఎప్పుడు ఏడుస్తుంటే వాళ్ళకంటే ఎక్కువ గట్టిగా కృష్ణ భగవంతుడు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే వాళ్ళు చూసేనా మేనమామిడి బట్టలు పెట్టుకున్నావు
కబురు పెట్టాడు అనగానే ఎంతో సంబంధించి మా ఊరు చెప్పుకుని మా మేనం రాజుగారు కబురు పెట్టాడు మా మేనం ఇక్కడ చూడండి ఈ దండ చూడండి ఇవన్నీ చూడండి మేనం ఇంత చక్కగా అలంకరించుకుని వచ్చింది మేనవాళ్ళ దగ్గరికి అండి కానీ ఇలాగ ఉండాలండి మేనవాళ్ళతో కలిసిమెలిసి ఉండాలంటే ఏమిటో నాకు భాగ్యం లేదు అని వచ్చాడు కానీ ఇప్పుడు కరుత్తి కంసని అభిప్రాయం దాడి చేసి కంజన్ వైద్యులేదే ఆ కంసుని యొక్క ఉదరంలో నిప్పులాగా ఆయన తలుచుకున్న కూడా వాడికి దుఃఖమే ఆ రాత్రి అంతా నిద్రలేదు కంసుడికి వాడు అద్దంలో చూసుకుంటే వాడికి తరగాయి కనబడటం లేదు మొండి కనబడుతుంది కానీ ఇవన్నీ భోగాలంతా ఆపరించిన వాడి లక్షణాలు కనుక ఆ రాత్రి అంతా వాడి పరిస్థితి అట్లాగే ఉంది కృష్ణుడు వచ్చినట్టు గుండెల మీద కూర్చున్నట్టు ఆ క్రూరుడు వచ్చే మాట చెప్పి వెళ్ళిపోయాడు ఊళ్ళోకి వచ్చేసారండి రేపు పొద్దున మీ దర్శనం చేసుకుంటారని వాడికి ఆ రాత్రి అంతా ఇంకా ఇదే ఆలోచన కనుక అలా ఆ కంసుని మనసులో ఈ భయజ్వరాలంతా వీడు పుణ్యాత్మల్ని పెట్టిన కష్టాలు పరమాత్మ సంతోషం కోపికరా తగ్గించడం తగ్గించండి ఏడు చెప్పండి ఎందుకు వచ్చారు అడిగాడు అర్థిత్తు వందో నిన్ను కోరుకుని వచ్చాం అంటే కోరిక తీర్చమని నిన్న అడగడానికి వచ్చాం నీవే మా కోరిక నిన్న అడగడానికి వచ్చాం అస్తిత్వంతో వేదంత్ర పూర్వోత్తరానికి అర్థాన్ని అంతటినీ కూడా రెండవ ముఖ్యముల అర్థాన్ని ఒక మాటలో ఉన్నది అరుత్తిత్తు అందో అని చెప్పేసిందండి గోదాది ఉన్నది అరుత్తిత్తు అందో నన్ను కోరుకుని వచ్చాము మీరు మరి అదేమిటి అన్నాడు ఆయన తరుదీ అప్పటిస్తే అది కూడా తీసుకుంటాం అనుకో అంటే పెద్దవాళ్ళని అడిగిన విధానం అది తరుదీ తప్పటి అని అడగలేదు పెద్దవాళ్ళని అలా అడగకూడదు దేవరవారికి తిరువుళ్ళం అయితే దేవరవారికి అనుగ్రహం అయితే అనుగ్రహిస్తే పుచ్చుకుంటానన్నా అని తప్ప కనుక నువ్వు ఒక అనుగ్రహిస్తే తీసుకుంటాం పరం తరుదీ గోపికలారా చాలా కష్టపడి వచ్చినట్టున్నారు పాపం ఇంత శీతాకాలంలో ఈ మంచులో ఏం కష్టం లేదు పరమాత్మ ఎంచేత తిరుత్తగ్గ సెల్వం సేవహం యాంబాడి తిరుత్తగ్గ సెల్వం మనవాడు సేవాకాలం చేసినప్పుడు తిరుత్తగ్గ సెల్వహం సేవహం అని అప్పుడప్పుడు పొరపాటు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పక్కన సేవహం ఉంది కనుక ఇక్కడ సెల్వం అంటే సంపద అను సేవహం వేరే చూడతాం అను తిరుత్తగ్గ సెల్వం సేవహం యాంబాడి నిన్ను గురించి పాడుకుంటుంటే పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అని తృష్ణామూర్ఛిత చేతసాం. చాలా దూర ప్రయాణం చేయాలండి సంసారంలో మనం ప్రయాణం చేయాలిగా లక్ష్యం పరమాత్మ ఈ పరమాత్మని పొందడానికి చేసే ప్రయాణంలో మరి ఎప్పుడైనా అలసట కలిగితే ఎక్కడ ఏం షాపులు ఉండవు దారిలో మంచినీడు తాగుదాం అంటే మరొకటి అంటే మరొకటి అంటే మరి ఎలాగండి నీరసం రాకుండా ఉండాలి పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం పరమాత్మ యొక్క నామానుసంధానం అనేటటువంటి అమృతాన్ని త్రాగడం వారికి ఆనందాన్ని నీ యొక్క లక్ష్మీదేవికి తగినటువంటి వారి జీవితం సంపద కీర్తించుకుంటూ వచ్చాము కనుక వర్తం తీరుంది ఏ దుఃఖం లేదు మాకు మహిళందు నీ దర్శనమైంది ఆనందం కనుక ఆనందంగా ఉన్నాం పరమాత్మ అని పరమాత్మకు విజ్ఞాపనం చేస్తున్నారు. ఏ లోరింబావాయ్ ఒరుత్తి మహనాయ్ పిరందూరెరుత్తి మహనాయ్ ఎడుత్తుడర తరిక్కిలా నాహిత్తాంతింగరణింద గరుత్తెబ్బెడబ్బిద్ద కన్యన్ వైత్తి నెరుపెన్న నిన్న నెడుమాలే ఉన్నయ్య అరుత్తిత్తు వందోంబరదరుదయాహి తిరుత్తక్క సెల్వం సేవహం యాంబాడి వరుత్తం తీరుందు మహిడిందే లోరింబావాయి.